ఒక చిన్న యాక్టివిటీతో స్టార్ట్ చేద్దాము. ఒకసారి అందరూ మీ కుడి చేతిని పైకి లేపండి. కుడి చేతు. ఇప్పుడు నేను ఏం చేశానంటే మీ కుడి చేతిలో 1 కిలో బరువైన ఐరన్ పెట్టాను. 1 కిలో బరువైన ఐరన్ పెట్టాను. మీ ఎడమ చేతి లేపండి. ఇప్పుడు మీ ఎడమ చేతిలో 1 కిలో తేలికైన దూది పెట్టాను. 1 కిలో తేలికైన దూది పెట్టాను. ఇప్పుడు చెప్పండి, కుడి చేతి బరువుగా ఉందా, ఎడమ చేతి బరువుగా ఉందా? ఏది బరువుంది? ఎస్, ఏది సమానం లేదా? ఎస్, ఏది బరువు కాలేదా? ఎందుకని? రెండు సమానమే. నేను బరువైనా అనగానే బరువుగా ఫీల్ అవ్వడము, తేలికైనా అనగానే తేలికగా ఫీల్ కావడం కాదు. రెండు కూడా 1 కేజీ ఉన్నాయి కాబట్టి రెండు సమానం ఉన్నాయి. మీ ఎంతమంది దగ్గర మొబైల్స్ ఉన్నాయండి? మొబైల్స్ ఒకసారి మీ మొబైల్స్ ఓపెన్ చేసి ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసుకోండి. ఫ్రంట్ కెమెరా, మీ మొబైల్ ఓపెన్ చేసి ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేయండి. మీ ఫ్రంట్ కెమెరా నుంచి చూసుకోండి. చూసుకుంటే ఏం కనిపిస్తుంది మీకు? మీరే కనిపిస్తారు. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ అదే అండి, నో యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు తెలుసుకోండి. ఈ మాట అనగానే ఒకసారి దగ్గర ముచ్చట అన్న అంటాడు, ఏమన్నా నా గురించి నాకేం తెలుసానా, నాకేం తెలియదే అని. ఇట్లకెళ్ళి అంటారు, ఓ మస్తు చెప్పినావు, నా గురించి నాకు అంతా తెలుసు, నాకేం తెలియదు నా గురించి అంటారు. కానీ మనము మన గురించి మనం తెలుసుకోవాలన్న జిజ్ఞాస, ఆశ, ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే ఉన్నది. కాబట్టే ఇక్కడ ఈ స్టేజ్ ఇంపాక్ట్ స్టేజ్లో అందరూ వెళ్ళినా మీరున్నారంటే నిజమైన ఇంపాక్ట్ ఏం చేయవరంటే మీరు అని బల్లగుద్ది మరీ చెప్తాను. ఇక్కడ మనకు నో యువర్ సెల్ఫ్ అనగానే ఆ మాట అన్నారు కదా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నా దగ్గర 4 స్లిప్స్ ఉన్నాయండి. 4 స్లిప్స్ ఉన్నాయి. ఆ 4 స్లిప్స్ పైన ఒక స్లిప్ పైన నెంబర్ 1 అని ఉంది, ఇంకో స్లిప్ పైన నెంబర్ 2 అని ఉంది, ఇంకో స్లిప్ పైన నెంబర్ 3 అని ఉంది, ఇంకో స్లిప్ పైన నెంబర్ 5 అని ఉంది. ఇప్పుడు నా దగ్గర మిస్ అయిన నెంబర్ ఏంటి? 1, 2, 3, 5 అని ఉంది. మిస్ అయిన నెంబర్ ఏంటి? 4. ఐఎమ్ వెరీ సారీ, దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. నేనేం చెప్పాను, నా దగ్గర 4 స్లిప్స్ ఉన్నాయని చెప్పాను. 4 స్లిప్స్ పైన 1, 2, 3, 5 ఏది మిస్ కాలేదండి. మనం కూడా ఏం చేస్తామంటే మన దగ్గర ఏముందో దాన్ని పట్టించుకోము, ఏం లేదో దాని వెనక పరిగెడుతుంటాం. అలా పరిగెత్తకండి. ఫస్ట్ వాట్ యు హ్యావ్, ప్లీజ్ నో ఇట్. మనకు ఉన్నది మనం తెలుసుకుంటే మనం లేని దాని మీద పరిగెత్తొచ్చు. ఉన్నది తెలుసుకోలేకపోతే లేని దాని గురించి ఆలోచించిన బెస్ట్. ఎందుకంటే వీఆర్ ఆల్ యునీక్. అందుకనే చెప్తున్నా అంటే నో యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు తెలుసుకోండి. నిన్ను నువ్వు గుర్తించు, దైవాన్ని ప్రార్థించు, ఆరోగ్యాన్ని ఆర్తించు, చెడును విస్మరించు, ఇంపాక్ట్ని విశ్వసించు, గురువు గంపా గారిని చూసి గర్వించు. జై ఇంపాక్ట్, జై జై ఇంపాక్ట్, జై హింద్, వందే మాతరం. థ్యాంక్ యూ వెరీ మచ్.